रूपे मन अंदर मुझे कोट्टेल टीम फर्स्टली साहित गारु हैट्स ऑफ टू यू सवारी लांटी चित्रं तो चाला सॉफ्ट चित्रं द्वारा रेवल्यूशन अंता अभी बैठक पोट्टेल द्वारा एस्पेशली आयन आलोचन की आये मन अंदर की चूप्चालो आये कल्ल तो चूसी आये चेत अंड मन मुझकोचारो दाखिल सपोर्ट निचारो निशा एंटरटेनमेंट अंड अलागे सो प्रज्ञ सन्निधि क्रिएशन अच्छी सो निशांक गार आये यूएस चला बिजी अब मंच टाक तो पोटेल मुझे दूसू अंड सुरेश गारु हियर कंग्रेचुलेशन्स डेफिनेट ऐडिया वो नम जी अंडिया నమ్మారు ఆడియన్స్ కూడా అని చెప్పాలి అందుకనే ఎవరైతే చూసారో ఒక మంచి సినిమా చూసాము అన్న ఎక్స్‌పీరియన్స్ తో బయటికి వస్తున్నారు ఎస్పెషల్లీ తేజస్వి చాలా 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 బాగా చేసింది ఇప్పటివరకు అటు ఇటు తిరిగేస్తుంది తనసి సారీ సో అటు ఇటు తిరిగేస్తుంది అంటే మన పిఆర్ఓస్ తేజు ఉంది కాబట్టి నాకు తేజునే వస్తుంది సో కానీ బ్రిలియంట్ గా అంటే ఒక ఎడ్యుకేషన్ మీద చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక సినిమా వచ్చింది అనిపించింది ఎస్పెషల్లీ అజయ్ గారి రోల్ అంటే ఒక కంబ్యాక్ అని చెప్పాలి డెఫినెట్ గా ఎన్నో చిత్రాలు ఆయన చేయడం జరిగింది కానీ చాలా రోజుల తర్వాత ఒక పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ లో మనం అజయ్ గారిని చూసాం అండ్ నోయల్ గురించి తన యాక్టర్ అయిన దగ్గర నుంచి మంచి మంచి రోల్స్ ముందుకు వస్తున్నారు బట్ గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండే బట్ ఆఫ్ కోర్స్ ఈ చిత్రంలో చాలా చాలా అమేజింగ్ రోల్ లో చేశారు అండ్ మీ రోల్ గురించి ఎవ్రీబడీ మాట్లాడుతున్నారు అండ్ ఈ అబ్బాయి కొత్తేనా నిజమా ఇది నిజంగానే జరిగిందా సో ఈ అబ్బాయికి యాక్టింగ్ తో ఇప్పటివరకు నిజంగా సంబంధం లేదా ఇదే ఫస్ట్ సినిమానా అంటున్నారన్నమాట యువచంద్ర గురించి యుడన ఫెంటాస్టిక్ జాబ్ ఫ్యాబ్యులస్ అసలు ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసి వచ్చినప్పుడు ఆ పాత్ర గురించే మాట్లాడుతున్నారు చాలా 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 బాగుంది అండ్ అంటే దీంట్లో ఉన్న మనుషులతో పాటు పొట్టేల పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు టైటిల్ పెట్టారు అనేది సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆ కథ ఏంటి ఆ కథనం ఏంటి ఎలా కదిలించింది అని చెప్పి సో మరి ఆలస్యం చేయకుండా ఈ టీమ్ ని మనం ఇన్వైట్ చేసేద్దాం ఎస్పెషల్లీ ఇలాంటి అంటే హై ఇవ్వాలి మూమెంట్స్ అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తో పాటు డైరెక్టర్ రైటర్ రైటింగ్స్ తో పాటు మ్యూజిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శేఖర్ చంద్ర గారు అన్న ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి అండ్ ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కళ్ళు ఒక రేంజ్ లో నటించారు అనన్య బ్యూటిఫుల్ మనం చూస్తూ ఉంటాం బయట ప్రెస్ మీట్స్ లో బట్ ఎస్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా తను బ్యూటిఫులే సో ఆ బ్యూటీని తన పర్ఫార్మెన్స్ త్రూ తీసుకొస్తుంది అనమాట అండ్ ఈ చిత్రంలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి బయటకు వచ్చిన తర్వాత ఆ పాత్రల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు మరి ఆలస్యం చేయకుండా ఈ పొట్టేల్ లాంటి సినిమాని మనందరికీ అందించిన వ్యక్తుల్ని వేదిక మీదకి పిలిచేద్దాం సో ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అండ్ ఇది తెలంగాణలో ఆంధ్రాలో అవుట్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో చాలా చాలా మంచిగా వెళ్తుంది ముందుకి వన్ డే మాత్రమే ఇవాళ సాటర్డే సండే ఇంకా చాలా చాలా కలెక్షన్స్ మీరు వింటూ ఉంటారు ఇంకా పెద్ద న్యూస్ మీరు వింటూ ఉంటారు అండ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ సాహిత్ మోత్కూరి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ సో ప్రొడ్యూసర్ గారు ఇంత పెద్ద సినిమా మీకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారిని బొక్కేతో స్వాగతం పలికండి మీరు మీకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు కూడా రివర్స్ బొకే ఇవ్వాలి ఓకే ఇప్పుడు బుజ్జిదాన్ని పిలిచేద్దాం మనం తనసి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ బుజ్జి మేక యప్ కంగ్రాచులేషన్స్ నీకంటే పెద్దగా ఉంది అక్కడ బొకే నీకంటే పెద్ద సక్సెస్ కొట్టేసావు కాబట్టి నువ్వు అబ్బో ఎంత కాన్ఫిడెన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో నోయల్ మనందరికీ తెలుసు అండ్ తన పాత్రలతో మరింత తెలిసేలా చేస్తున్నారు అనమాట నోయల్ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ మామని పిలుద్దామా పైకి మామ
తనసి ఇప్పుడు నానని పిలుద్దాం మనం నీకు సో ఈ పేరు నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ మనం పిలుస్తూ ఉంటాం ఈ సినిమా తర్వాత తనకి ఒక అద్భుతమైన వే పడుతుంది అన్నమాట సినిమా ఇండస్ట్రీలోకి అండ్ సక్సెస్ఫుల్ వే ఈ చిత్రంతో తన యాక్టింగ్ తో వేసేసుకున్నారు అండ్ ఈ ఫిలిం తర్వాత మరిన్ని చిత్రాల్లో తను కనిపిస్తూ ఉంటారు డెఫినెట్లీ సో ఇలాంటి మంచి చిత్రాలతో మీరు మమ్మల్ని పలకరించాలి అని కోరుకుంటూ అండ్ గట్టిగా నమ్ముతూ ఐ రిక్వెస్ట్ యువ చంద్ర ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అండ్ థియేటర్ లో తన పర్ఫార్మెన్స్ కి క్లాప్స్ పడుతున్నాయి చాలా చోట్ల స్టాండింగ్ ఓవేషన్ వస్తుంది ఈ చిత్రానికి సంబంధించి అండ్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం సో అది నడుస్తుంది అన్నమాట ఈ చిత్రానికి సంబంధించి యా మనం స్పీచెస్ అయిపోనిద్దాం అండి దాని తర్వాత యా మైకల్